మూడో రోజు మ్యాచ్ లో భారత జట్టు అదరగొట్టేసింది. యువ ఆటగాళ్లు షార్దూల్ అలాగే సుందర్లు ఇద్దరు కూడా స్కోర్ బోర్డ్ ను ముందుకు పరిగెట్టించేశారు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ మొదలైన తర్వాత భారత బౌలర్లు మళ్లీ విజృంభించేస్తున్నారు. వాళ్ళ చేతికి మంచి పని చెప్తూ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ లో కలవరం పెట్టేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయంలోకి వెళ్ళినట్టయితే, టీమిండియాతో గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ పేసర్ ఒకే ఓవర్ లో 2 వికెట్లను పడగొట్టాడు. అది కూడా అతి కీలకమైన పరుగులు రాబడుతున్న ఇద్దరు కీలకమైన ఆటగాళ్ళని పడగొట్టాడు. 30వ ఓవర్లో 2వ బంతికి మార్నస్ లబుషేను అవుట్ చేయగా 6వ బంతికి మాథ్యూ వేన్ ను టకౌట్ చేసేశాడు. అయితే లబుషేన్ అప్పటికే 25 పరుగులు చేసి క్రీజ్ లో పాతుకుపోయేలాగా కనిపించాడు. ఇక ఆ తర్వాత మాథ్యూ వేడ్ కూడా టకౌట్ గా మారడంతో 2 కీలకమైన వికెట్లను పడగొట్టాడు సిరాజ్. లబుషేన్ క్యాచ్ ను రోహిత్ శర్మ, వేడ్ క్యాచ్ ను వికెట్ రిషబ్ పంత్ అందుకున్నారు. దీంతో ఆసిస్ 123 వద్ద 2 కీలకమైన వికెట్లను కోల్పోయింది. అంతకు మునుపు ఆస్ట్రేలియా వరుస ఓవర్లలో ఓపెనర్లను కోల్పోయింది. 26వ ఓవర్లో ఓపెనర్ మార్కస్ హారిస్ ను షార్దుల్ ఠాకూర్ అవుట్ చేయగా బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు హారిస్. రిషబ్ పంత్ చేతికి చిక్కాడు. తర్వాత ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ అర్ధశతకానికి చేరువవుతున్న డేవిడ్ వార్నర్ ను 48 పరుగులకే బోల్తా కొట్టించాడు. చక్కని బంతితో వికెట్ల ముందు దోబూచులాడాడు. వార్నర్ సమీక్షకు వెళ్ళినా అవుట్ కుదరలేదు. ఇక ప్రస్తుతం ఆసిస్ స్కోరు 163 పరుగుల వద్ద, అంటే 163 పరుగుల ఆధిక్యంలో ఉంది. 4 వికెట్లను కోల్పోయింది. 4 కూడా ఓపెనర్లను చెప్పచ్చు. మరి ఈ రోజు మ్యాచ్ ని గనక ఎక్కువ పరుగులు చేయకపోతే విజయం మరిదే.